తరపున ఈ నెల రోజుల క్రితం ఒక కార్యక్రమం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఒక సత్సంగ సమావేశం. భక్తులందరూ కూడా మెసేజ్ పెట్టగానే, ఫోన్ చేయగానే రెస్పాండ్ అయ్యి ఈ కార్యక్రమానికి ఆదరిస్తున్నారు. అంటే తిరుపతిలో హిందువుల చైతన్యం బాగుంది అనడానికి రుజువే మీరు చూడొచ్చు ఈ జనం యొక్క ఉద్ధృతి. మనం తిరుమలలో తిరుపతిలో హిందుత్వానికి ఏది వ్యతిరేకంగా జరిగినా మన అభి హిందూ సేన గొంతు విప్పుతుంది. అందుకోసం మనం మళ్ళీ మళ్ళీ ఇలాంటి సమావేశాలు చేస్తూ హిందువులు ఐక్యం చేయడం, హిందువులు మేల్కొనకపోవడమే మా యొక్క లక్ష్యం. అభి హిందూ సేన హిందువుడికి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది, అలాగే భయం లేకుండా అభయాన్ని ఇస్తూ ఉంటుంది. ఈ దేవాలయాల దగ్గర ఉండేటువంటి హిందువుల షాపుల దగ్గర త్వరలోనే అన్ని షాపులకి ఈ యొక్క స్టిక్కర్ లిఖించబడుతుంది. ఎందుకంటే మన దేవాలయాల దగ్గర ఎవడు పడితే వ్యాపారం చేసుకుంటున్నాడు, మన దేవుడు అక్కర్లేదు, మన దేవుడు పేరు కావాలి, మన దేవుడు సొమ్ము కావాలి. కాబట్టి అటువంటి మోసగాములు ఇచ్చి మన ధర్మాన్ని మన దేవాలయాన్ని రక్షించుకోవాలి. అందుకోసం అభి హిందూ సేన తిరుపతి నుంచి మొదలుపెట్టిన ఈ ఉద్యమం అన్ని చోట్లకి విస్తరిస్తుంది. భారత్ మాతకి, భారత్ మాతకి, అభయ హిందూ సేనకి జై శ్రీరామ్, జై శ్రీరామ్.